నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కులో గల శిథిలావస్థకు చేరిన నీళ్ల ట్యాంకును అధికారులు కూల్చివేశారు. 5 దశాబ్దాల క్రితం 5.60 లక్షల లీటర్ల సామర్థ్యంతో నిర్మించిన ట్యాంకర్ శిథిలావస్థకు చేరడంతో దీన్ని కూల్చినట్టు అధికారులు పేర్కొన్నారు. ట్యాంకు అడుగు భాగం పిల్లర్లు పూర్తిగా దెబ్బతినడంతో కూల్చివేయాలని దాదాపు 7 క్రితమే నిర్ణయించుకున్నామని, ఈలోపు మిషన్ భగీరథ పథకం కింద 10 లక్షల లీటర్ల సామర్థ్యంతో ఆధునిక నీటి ట్యాంకును నిర్మించిన నేపథ్యంలో దీన్ని కూల్చినట్టు వివరించారు. గాంధీ పార్క్ సమీపంలో గల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తల నడుమ కూల్చడం జరిగిందని వారు పేర్కొన్నారు. నిర్మల్ పట్టణంలో గతంలో మంచినీటి సరఫరా విషయంలో 1971లో ఈ వాటర్ ట్యాంక్ను కట్టడం జరిగింది. ఈ కట్టిన గాంధీ పార్క్లో సుమారు 50 సంవత్సరాల క్రితం అయిన ఆ ట్యాంక్ యొక్క సర్వీస్ ఎప్పుడు అయిపోయింది. అయిపోయిన దాన్ని ఎందుకంటే ఇప్పటికీ ఎన్నోసార్లు అత్యవసర పరిస్థితి కూడా ఎప్పుడు పడతా అనే పరిస్థితి ఉండే అదృష్టశాతం ఏంటంటే గౌరవ మంత్రి అలవింద గడ్డ గారి కృషి పేరకు సహకారంతో ఏదైతే మిషన్ బగిత పరంగా పక్కపొట్టి ట్యాంక్ కట్టుకున్నాం. ఆ ట్యాంక్లో నీళ్లు వచ్చే వరకు ఆగి ఈరోజు ఏంటంటే మేము అంటే టెక్నికల్గా ఎందుకంటే 2-3 రోజుల క్రితం అనుకున్నాం కానీ ఎందుకంటే ప్లాస్టింగ్ కానీ ఇవన్నీ కూడా సమస్యలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా చట్టపరంగా అన్ని చర్యలు తీసుకొని ఈరోజు డిస్మెంటల్ అంటే ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా సెక్యూరిటీ పరంగా అన్ని చర్యలు తీసుకొని ఈరోజు ప్లాస్టింగ్ చేయడం జరిగింది.